కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు రాహుల్ గాంధీ. తాను ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిని కాదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సీడబ్ల్యూసీకి రాజీనామా ఇచ్చిన సంగతి రాహుల్ గుర్తు చేశారు. వర్కింగ్ కమిటీ వీలైనంత త్వరగా సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని చెప్పారు రాహుల్. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నా ఆయన్నే కొనసాగమని రాహుల్పై పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఆయనను మద్దతుగా వివిధ పార్టీ పదవులకు నేతలు మూకమ్మడిగా రాజీనామాలు కూడా సమర్పించారు. అయినా రాహుల్ మాత్రం అధ్యక్షుడిగా కొనసాగేందుకు ససేమిరా అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా అధ్యక్ష పదవిని భర్తీ చేయాలని ఆయన సీడబ్ల్యూసీని కోరుతున్నారు. కొత్త అధ్యక్షుడిని ఇంకా ఎన్నుకోకపోవడంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలకు 4 పేజీల లేఖ రాశారు రాహుల్ గాంధీ. కొత్త అధ్యక్షుడి ఎన్నికలో నా పాత్ర ఉండదని కాంగ్రెస్ పెద్దల తీరుపై రాహుల్ గాంధీ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, రాహుల్ గాంధీ ఏమన్నారు? కాంగ్రెస్ పెద్దల తీరుపై రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ ఓరాకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. పార్టీ నేతల తీరుకు సంబంధించి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 4 పేజీల లేఖను రాశారు రాహుల్ గాంధీ. అలాగే కాంగ్రెస్ పెద్దల తీరుపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరిన్ని అప్డేట్స్ ప్రసాద్ నడి తెలుసుకుందాం ఢిల్లీ నుంచి. రాహుల్ గాంధీ ఈ విషయంలో చాలా స్పష్టతగా ఉన్నాడు. మొదటి నుంచి కూడా తొలిసారిగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా తనను తాను ఈ పదవి బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లుగా, అదేవిధంగా తన కుటుంబా నుంచి కూడా ఎవరి పేరును కూడా ప్రతిపాదించన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే సీనియర్లు కొద్ది కాలం పాటు ఆయన్ని ఒప్పించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా రాహుల్ గాంధీ తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోలేదు. 2 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ రాష్ట్ర పాలిత రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా వచ్చి రాహుల్ గాంధీని చాలా స్పష్టంగా విన్నవించుకున్నారు, విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ, మీరు తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీని నాయకత్వం ఇచ్చేందుకు ఎవరు కూడా లేరు, మీరే సమర్థులు, మీరే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కొనసాగాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా కోరటం జరిగింది, తిరిగి బాధ్యతలు స్వీకరించమని. అయితే రాహుల్ గాంధీ అప్పటికి మాత్రం చాలా పూర్తి శ్రద్ధగా విన్నప్పటికీ కూడా తన నిర్ణయంలో ఏమాత్రం కూడా మార్పు లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఇప్పుడు రాహుల్ గాంధీ లేఖతో తెలిసిపోయింది. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షంగా కొనసాగాలని చెప్పి కూడా గట్టిగా అడగట్లేదు. అదేవిధంగా పార్టీ అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఈ పదవికి సంబంధించి మాత్రం ఎన్నిక ద్వారానే అధ్యక్ష పదవికి ఎంచుకోవాలనే అంశాన్ని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. చాలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో సంస్థాగత ఎన్నికలు జరిగిన తర్వాత, అదేవిధంగా పిసిసి సభ్యులు వీరందరినీ ఎన్నుకున్న తర్వాత ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రక్రియకు కూడా ఆయన చాలా కాలం కూడా వేచి ఉన్నారు. డెమోక్రటిక్ గా చాలా ప్రజాస్వామ్యబద్ధంగానే తన ఎన్నిక ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఆ మేరకు ఆయన జరిగినప్పటికీ కూడా ఈ ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని ఆయన మానసికంగా చాలా కుంగతీసింది. అదేవిధంగా చాలా మంది సీనియర్ నాయకులు తమ సంతానానికి ప్రాధాన్యత ఇచ్చారు, తమ టికెట్లు కావాలని కూడా అడిగారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారం కూడా తమ సంతానం ఎక్కడైతే పోటీ చేసిందో ఆయా నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ సీనియర్ నాయకులతో చెప్పడం జరిగింది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పునారెళ్లిపోతున్నటువంటి దశలో బాధ్యతగా ఎవరొకరు తీసుకోవాలి, కాబట్టి అది నా నుంచే ప్రారంభమవుతుంది, కాబట్టి నేను ఈ ఎన్నికలలో జరిగినటువంటి ఓటమికి తానే బాధ్యత వహిస్తూ ఈ పదవి నుంచి తప్పుకున్నట్టుగా స్పష్టం చేశారు. ఆ మేరకు ఇతర సీనియర్ నాయకులు కూడా మీరు కూడా బాధ్యత వహించాలన్న అంశాన్ని కూడా పరోక్షంగా చెప్పడం కూడా జరిగింది. రాహుల్ గాంధీ మీరంతా కూడా రాజీనామాలు చేయాలన్న అంశాన్ని చెప్పకనే చెప్పారు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరు కూడా పార్టీ పదవులకు రాజీనామాలు చేయలేదు. అక్కడక్కడ కొన్ని పిసిసి చెందినటువంటి నాయకులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల్లో కార్యదర్శులు ఈ స్థాయిలో మాత్రం కొంతమంది రాజీనామాలు చేస్తూ, అయినప్పటికీ కూడా
ఎక్కడ కూడా పార్టీ నుంచి స్పందన లేదు. ఇది మరింత రాహుల్ గాంధీని కొంగతీసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాను కొనసాగే ప్రసక్తి లేదన్న అంశాన్ని ఈరోజు స్పష్టం చేస్తూ, అంటే ప్రసాద్ ఏ విధంగా చూడొచ్చు, ప్రస్తుతం ఎన్నికల్లో ఓటమి తర్వాత శ్రేణుల్లో కావచ్చు నాయకుల్లో కావచ్చు ఒక రకమైన నైరాశ్యం ఒక నిర్లిప్త ఏర్పడింది. ఇప్పుడు రాహుల్ గాంధీ తానే స్వయంగా ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాను కొత్త వ్యక్తిని ఎన్నుకోండి ఆలస్యం చేయొద్దంటున్నారు, కానీ గాంధీ కుటుంబానికిన్న చరిష్మా గాని రాహుల్ గాంధీకున్న చరిష్మా గాని ఆ స్థాయిలో నాయకుడు ఎవరున్నారంటారు? పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు లేకపోవడం కూడా కొంతమేరకు కొరతగా కనపడుతుంది. పార్టీలో ఆ మేరకు అందరి అన్ని స్థాయిల్లోనూ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలిసినటువంటి నాయకులు బహు కొద్ది మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీలో మిగిలారు. చాలా మంది ఒక రకంగా చూస్తే సీనియర్లకు జూనియర్లకు చాలా మధ్య వ్యత్యాసం ఉంది, బాగా తేడా ఉంది. ఆ మేరకు ఈ దీన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు యువకులను మంత్రివర్గంలో కూడా తీసుకోవడం జరిగింది. ఆ రకంగా పార్టీలో నాయకత్వాన్ని పెంపొందించాలి, అదేవిధంగా కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే అమెరికా అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సీనియర్ నాయకులంతా కూడా చాలా మంది కాలం చేశారు, అదేవిధంగా కొంతమంది క్రియాశీలకంగా రాజకీయాల్లో కూడా ఉండటం లేదు. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు నాయకత్వ కొరత ఉంది, నాయకుల యొక్క కొరత కూడా ఉంది. కొంతమంది చూసినట్లయితే ఆయా రాష్ట్రాల్లో కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా, ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు బలమైనటువంటి నాయకులుగా ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు పార్టీని నాయకత్వం వహించే నాయకులు కూడా ఎవరు లేరు. ఈ విషయంలో కొంత కొరత ఉంది. అయినప్పటికీ కూడా చాలా మంది దీనికి సంబంధించి పేర్లు ప్రస్తావించి దాని మీద సమీక్ష చేసినప్పటికీ కూడా ఒక అశోక్ గెహ్లాట్ పేరు మాత్రం వినపడింది. రాజస్థాన్ సీఎం గా ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ పేరు చాలా ప్రముఖంగా వినపడింది. అదేవిధంగా సుశీల్ కుమార్ షిండే, మల్లికార్జున్ ఖార్గే గత ఎన్నికల సార్వత్రిక ఎన్నికలు ఓడిపోవడంతో తన పేరు పరిశీలించడానికి ఆయనే స్వయంగా కోరడం జరిగింది. ఇకపోతే సుశీల్ కుమార్ షిండే కూడా సీనియర్ నాయకులు, మహారాష్ట్ర చెందినటువంటి సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆయన వయసు రీత్యా ఆయన క్రియాశీలకంగా తాను పార్టీని నిర్వహించలేకపోతానన్న ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆ రకంగా అశోక్ గెహ్లాట్ ఇప్పుడు చాలా చురుగ్గా ఉన్నారు రాజస్థాన్ లో, అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల్లో కూడా గత రాష్ట్ర అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన చాలా చురుగ్గా వ్యవహరించారు. కాబట్టి పార్టీకి బాధ్యతలు ఆయనకే అప్పగిస్తారన్న అంశం చాలా ప్రముఖంగా వినపడింది. అదేవిధంగా సచిన్ పైలట్ కు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించి, అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా నుంచి బాధ్యతలు తప్పించి పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పగించాలని చెప్పి పార్టీలో చాలా మేరకు ఆయన పేరే చాలా గట్టిగా వినపడింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఆయనే ప్రముఖంగా పేరు వినపడుతుంది. కాబట్టి సిడబ్ల్యూసి సమావేశం త్వరలోనే ఏర్పాటు చేసి రాహుల్ రాజీనామాతో తాత్కాలిక అధ్యక్షునిగా మోతీలాల్ ఓరా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నేను కాంగ్రెస్ లో లేను, అధ్యక్ష పదవికి ఎప్పుడో రాజీనామా చేశాను, కానీ ఇప్పటి వరకు ఎందుకు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు, అధ్యక్షుడిని ఎన్నుకోలేదు అన్న అసంతృప్తిని రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీ నేతలకు 4 పేజీలతో కూడినటువంటి కొన్ని అంశాలను ఆయన లేఖ రాయడం జరిగింది. అలాగే ఏదైతే ఉందో కాంగ్రెస్ పెద్దల తీరుపై కూడా రాహుల్ గాంధీ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టుగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది, కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ నుండి తెలుసుకుందాం. అరుణ, యువనేత ఎన్నికల్లో ఓటమిని ఇంతగా జీర్ణించుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు ఆయన నిర్ణయం పట్ల ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? ప్రస్తుతం కాంగ్రెస్ లో ఒక సంక్షోభ పరిస్థితి అయితే కొనసాగుతోంది దేవి. కాంగ్రెస్ సీనియర్ పార్టీ లీడర్స్ అందరూ కూడా రాహుల్ గాంధీనే ప్రెసిడెంట్ గా ఉండాలి అని ఇంతకాలం ఆయన్ని బ్రతిమాలి దామాలి ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ససమేర నేను అధ్యక్ష పదవిలో ప్రెసిడెంట్ గా కొనసాగునని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇంతకాలం అంటే ఈ మొత్తం ఎపిసోడ్ మీరు చూసినట్లయితే గత 4 రోజులుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు జరిగిన తర్వాత నుంచి కాంగ్రెస్ లో ఈ అపజయం బాధ్యత తీసుకుని
అంటూ రాజీనామా చేయడానికి రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అలాగే సీనియర్ నాయకులంతా కూడా ఆయన ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రాహుల్ గాంధీ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలతో పూర్తిగా కాంటాక్ట్ పోయి ఉన్నారు, వాళ్ళంతా కూడా పదవుల్లో కొనసాగటమే తప్ప నిజంగా ప్రజలతో కాంటాక్ట్ లేకపోవటం వలన గత ఎన్నికల మొత్తం భారాన్ని రాహుల్ గాంధీ షోల్డర్స్ పై వేయటం తప్ప పార్టీలో లీడర్స్ ఎవరు పనిచేయలేదు, అందువలన పార్టీ ఎన్నికల్లో ఘోరమైన పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఎన్ని విషయాల పట్ల రాహుల్ గాంధీకి విపరీతమైన అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి వలన ఆయన ఈ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది. అంతేకాకుండా తన కుటుంబం నుంచి తల్లి సోనియా గాంధీ కానీ లేకపోతే చెల్లెలు ప్రియాంక గాంధీ కానీ ఈ పదవిని చేపట్టరు ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇన్ని ఏళ్ల పార్టీ అయినప్పటికీ కూడా గాంధీ ఫ్యామిలీ నుంచి కాకుండా ఇంకెవరు ప్రెసిడెంట్ పదవికి సిద్ధపడట్లేదంటే ఆ స్థాయిలో లీడర్షిప్ ని ఈ పార్టీ డెవలప్ చేసుకోలేదా అన్న అనుమానం కలుగుతుంది. సో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ఈ మొత్తం డిలమా ఏదైతే ఉందో, ఈ అస్తవ్యస్త పరిస్థితి ఏదైతే ఉందో పార్టీని మరింత సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వస్తున్న కాంగ్రెస్ ఆఫీస్ నుంచి వస్తున్న వార్తలు ఏంటంటే మోతీలాల్ వోహ్రా అనే కురువుద్దునే మళ్ళీ ప్రెసిడెంట్ ని ఎన్నుకునేంత వరకు ఆయనే ప్రస్తుతం ప్రెసిడెంట్ గా కొనసాగే అవకాశం ఉంది అన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగా లేరు. ఈ కిరీట అది ఒక ముళ్ళ కిరీటంగా అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి అనేది ఓ ముళ్ళ కిరీటంగా మారిపోయింది. ఈ ముళ్ళ కిరీటాన్ని తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేని నేపథ్యంలో కురువృద్ధుడైన మోతీలాల్ వోహ్రా పేరుని మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎన్నిక అయ్యేంత వరకు వోహ్రాని ఈ పదవిలో కంటిన్యూ చేయించే అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల పతనం తర్వాత కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో కూరుకుపోవటం, ఒక అపోజిషన్ పార్టీ పాత్ర పోషించడానికి ఇంకా ముందుకు రాలేకపోవటం ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గతంలో ఏదైతే వైభవాన్ని చూసిందో ఆ తీరుగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉంటుందా అన్న అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా ఉన్నాయి పరిణామాలు. అంటే అరుణ ఏ విధంగా చూడొచ్చు, గాంధీ కుటుంబాన్ని కానీ కాంగ్రెస్ కానీ విడదీసి చూడలేనటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ శ్రేణుల్లో. అటువంటి సమయంలో కాంగ్రెస్ సంక్షోభ స్థితిలో ఉన్నప్పుడు నైరాశ్యంలో కూరుకున్నప్పుడు ప్రెసిడెంటే భుజస్కంధాల మీద వేసుకుని ముందు నడపాల్సింది, కాడి వదిలేసిన చందం పరిణితిగా వ్యవహరించాల్సిన సమయంలో ఆయన రాజీనామా చేయటము, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోమని చెప్పడం, నేను ఎప్పుడో ఎన్నికలకు ఓటమికి అంగీకరిస్తూ నేను చేస్తున్నానంటాం, ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద అసలు పొలిటికల్ సర్కిల్స్ లో ఎటువంటి టాక్స్ వినిపిస్తున్నాయి? దేవి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాధ్యతను నేను తీసుకొని అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతాను అని చెప్పి రాహుల్ గాంధీ అనటం పట్ల రాజకీయ అనాలిసిస్ చేసే వాళ్ళు ఇది మంచి దశనే అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ డెవలప్ చేయకుండా మీరు ఆ పదవిని వదిలిపెట్టడం అంటే ఒక విధంగా మైదానాన్ని వదిలి పారిపోవటం వంటిదే. అంటే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిలో లేకపోతే మరో నాయకుడు ఎవరు ఆ పదవికి సరిపడే విధంగా పార్టీలో లీడర్షిప్ డెవలప్ చేయకపోవడం అంటే ఖచ్చితంగా ఆ తప్పు సోనియా గాంధీ పైన ఉంటుంది, రాహుల్ గాంధీ పైన ఉంటుంది, అలాగే కాంగ్రెస్ సీనియర్ కురువుద్దుల నాయకుల పైన కూడా ఉంటుంది. ఎవరు కూడా ఈ పదవిని తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవటం అండి. అంటే అంతగా వారసత్వ రాజకీయాల్లో పార్టీ కూరుకుపోయినట్లుగానే భావించవచ్చు. అసలు రాహుల్ గాంధీ అంటే ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా తర్వాత రాహుల్, ఇదే విధంగా కొనసాగుతుంది తప్ప వీళ్ళు లేకపోతే పార్టీ మనగలిగేలాగా కొనసాగేలాగా మరో విధంగా లీడర్షిప్ డెవలప్ చేసుకోలేకపోవటం. అంటే ఒక లీడర్ వస్తే ఇంకో లీడర్ కి ఇన్ఫైట్ అన్నది, పార్టీలో ఇన్ఫైట్ అన్నది కూడా. జ్యోతిరాదిత్య సింధియా కనుక పదవి ఇస్తే దిగ్విజయ్ సింగ్ కి నచ్చదు, అలాగే కమల్నాథ్ కి నచ్చదు, కమల్నాథ్ కి ఆఫర్ చేస్తే గెహ్లోట్ అనుకూలంగా ఉండకపోవచ్చు. సో ఇట్లా అంటే పార్టీలో ఉన్న నాయకులకు ఒక బైండింగ్ ఏజెంట్ గా గాంధీ ఫ్యామిలీ ఉంది. ఆ బైండింగ్ ఏజెంట్ లేకపోతే ఆ పార్టీ మనగలిగే పరిస్థితులు లేవా అన్నంత సంక్షోభంలో పార్టీ కూరుకుపోవటం అన్నది మనం గమనిస్తున్నాం. ఈ విధంగా ఉండటం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు అపోజిషన్ పార్టీ ఆ స్పేస్ మొత్తం ఆ ఖాళీతను ఆ శూన్యత అన్నది కనిపిస్తుంది. ఆల్ రైట్ అరుణ, థ్యాంక్ యూ.